పూట గడవటం కూడా కష్టం అనేంత కనిష్ట స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేర్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉందంటే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ దెబ్బతినటం వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది. వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవితాలను దుర్భరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మగీతం పాడారు. ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం.